యేసుక్రీస్తు నామం పేట వీక్షిస్తున్న నా ప్రియ స్నేహితులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకున్నాను. నేను మీ బ్రదర్ వేణు జోసఫ్ని. వీళ్ళారా అందరూ బాగున్నారు కదండి, సంతోషం. అయితే నిన్నటి దినాన అనగా ఆదివారం దినాన దేవుని యొక్క మహాకృపలో దేవుడు మరి మా పట్ల చూపించినటువంటి అత్యంత ఆయన కృప, అదే రీతిగా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నా స్నేహితుడు పంకజ్ మేద్రం కలిసి మరి టెన్సెరా అనేటువంటి గ్రామం, అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి కొన్ని విలేజెస్, ఆ చుట్టూ ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా మేము దర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు మరి అదే రీతిగా ఎవరైతే అవస్థలో ఉన్నటువంటి బిడ్డలను మేము కనుగొని వారికి కావలసినటువంటి వస్త్రాలను, అదే రీతిగా దుప్పట్లను పంచిపెట్టడం జరిగింది. అదే రీతిగా కొంతమంది మరి వారి కొరకు ప్రార్థించమని అడిగారు, వారి గురించి కూడా మేము ప్రార్థించాం. దాన్ని బట్టి ఎంతగానో సంతోషించాం. అదే రీతిగా దేవుని స్తుతిస్తున్నాం. ఎందుకనంటే దేవుడు మరి చూడండి, ప్రాంతాలు వేరైనా, ప్రజలు వేరైనా, భాషలు వేరైనా, తన యొక్క ప్రేమ సేమ్. ఎక్కడైనా కానీ ఆయన ప్రేమ అనేది సేమ్గా అంటే సమముగా ఉంది కనుకనే ఆయన తన బిడ్డలతో మరి చూడండి ఏ రీతిగా అయితే ఆదరించాలో, ఏ రీతిగా అయితే మాట్లాడాలో, ఏ రీతిగా అయితే తన కార్యాలు చేయాలో అవన్నీ కూడా మా ద్వారా ఈ ప్రజలకు అందిస్తున్నాడు. దాన్ని బట్టి మేము ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నిన్నటి జరిగినటువంటి ఆ యొక్క దుస్తుల పంపిణీ, అదే రీతిగా మరి కొన్ని వస్త్రాల పంపిణీ, ఇవన్నీ జరిగినాయి కదా, దుప్పట్లు పంపిణీ అవన్నీ జరిగినవి. అయితే అవన్నీ కూడా ఒక దేవుని యొక్క సేవకులు మాకు అందించడం జరిగింది. వారు ఎవరో కాదు, రాజమండ్రి పక్కన ఉన్నటువంటి ఏలేశ్వరం గ్రామంలో దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తూ, అదే రీతిగా వారు అనేకులకు సేవా కార్యక్రమాలుగా, అనేకులను మరి వారు వృత్తిరీత్యా వైద్యులుగా ఉంటూ దేవుని యొక్క పరిచర్యను ప్లస్ రోగులకు సేవా వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. వారు డాక్టర్ విజయ్ బాబు గారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకనంటే చూడండి, ఈ జార్ఖండ్ ప్రజలను ప్రేమించి మరి వారు వీరి కొరకు ఒక మంచి ప్రణాళిక కలిగి వీరికి దుస్తువులు అందించాలి, దుప్పట్లు అందించాలని వారు దేవుని చేత ప్రేరేపణ కలిగి మరి వారు అందించడం జరిగింది. అయితే వారు చూడండి జీసస్ మినిస్ట్రీకి వ్యవస్థాపకులుగా ఉంటూ మరి ఆయా ప్రాంతాల్లో ఏలేశ్వరం, అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో మరి దేవుని యొక్క సేవను తోటి సేవకుల్ని ఏర్పాటు చేసి తయారు చేసి వారిని అనేక ప్రాంతాలలో సంఘ కాపురులుగా నియమించడం జరిగింది. వారు చేస్తున్నటువంటి పరిచయం బట్టి కూడా మేము నిత్యము కూడా ప్రార్థిస్తున్నాం. అయితే ఈ సమయంలో వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు మా పట్ల మా పరిచర్యను ప్రేమించి, మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ ప్రేమించి మరి వారు మాకు చేసినటువంటి సహకారాన్ని బట్టి మేము వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చూడండి ప్రియులారా, నేను ఎందుకు ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క మాటని నేను చెప్తున్నానంటే చాలామంది అనుకునేటువంటి ఒక మాట ఏంటనంటే, వాళ్ళు మా ప్రజలు కాదు కానీ చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు, ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు అయితే డైరెక్ట్గానే చెప్పారు, వాళ్ళు మా వాళ్ళు కాదు, మా ప్రజలు కాదుగా, మేము మా వాళ్ళకే చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు అన్నారు. చూడండి, చేతులు జోడించి నేను చెప్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు వారు వచ్చింది కేవలం అమెరికన్స్కే కాదు, తెల్లవారికే కాదు, అదే రీతిగా నల్ల జాతులు ఉన్నటువంటి వారందరికీ కాదు, మనకే కాదు. చూడండి, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తుల కార్యంలోని 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆ అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను అందరి కొరకు వచ్చానని చెప్పేసి యేసు ప్రభు గారు కూడా అంటున్నారు. దీనుల కొరకు వచ్చానన్నాడు, దరిద్రుల కొరకు వచ్చానని అన్నాడు, పాపుల కొరకు వచ్చానని అన్నారు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ మనసుల్లో అలాంటి ఉద్దేశాన్ని అలాంటి థింకింగ్ని ఆలోచనను మీ మనసుల్లో ఉంచుకున్నారు కనుకనే వారు ఈ మాట అంటున్నారు. ఏమనంటే వాళ్ళు అక్కడున్న ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారులే అని, అక్కడున్న సేవకులు వారికి సపోర్ట్ చేసుకుంటారులే అని నాకు ఫేస్ టు ఫేస్ చెప్పారు. వేరే సేవకుడి ద్వారా చెప్పి నాకు ఇంటిమేషన్ ఇచ్చారు. అయితే నేను వారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను, నేనేమి విమర్శించట్లేదు, వారి గురించి నేనేమి చెప్పట్లా. కానీ వారి గురించి నేను చెప్పేటంటే ఒకే ఒక మాట ఏంటనంటే, చూడండి, డాక్టర్ విజయబాబు గారు వారు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ వారు కూడా తెలుగు ప్రజల మధ్య సేవ చేస్తున్నారు. అయినా ఆయా ప్రాంతాల్లో, ఒడిస్సాలోని, ఛత్తీస్గఢ్లోని, ఇక్కడ జార్ఖండ్లో కూడా దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క సేవకులను ప్రేమించి వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కాదుగా, వీళ్ళు కాదుగా, మా వాళ్ళు కాదుగానని వారికి నేను తెలియజేసిన మాట ఏంటనంటే, యేసుప్రభు వారు అందరి కోసం వచ్చారు, యేసుప్రభు వారు అందరిని ప్రేమిస్తున్నాడు, యేసుప్రభు వారు అందరి కొరకు చనిపోయారు. మరి మనమైతే మరి ప్రసంగాలు చేస్తున్నాం. మరి ఈ విషయానికి వచ్చేసరికి ఎవరికైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే నీడి అవసరతలో ఉన్నారో వారి కొరకు మనం ఏదైనా చేయి చాపి ఆశీర్వదించాలి లేదా దీవించాలి, వారిని సహకరించాలన్న సమయంకి వచ్చేసరికి నేను కాదు, నా వాళ్ళు కాదు అని చెప్పేసి వెనక్కు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతం. అయితే నేను అంటాను, ఇక్కడ సేవ అనేది తక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే సేవకులు అనేటువంటి వారు కూడా చాలా చాలా దేనస్థితిలో ఉన్నటువంటి వారే. ఇంకా వారే దేనస్థితిగా ఉండి మరి ఇతరులకు ఎలాగా చేయగలుగుతారు ఒకసారి ఆలోచించండి. అందుకనే మీ అందరిని నేను అప్రోచ్ అవుతున్నాను, మీ అందరికీ ఈ విషయాలన్నీ చెప్తున్నాను. నేను చేయగలిగినంతా కూడా నేను చేస్తూనే ఉన్నాను. నాతో పాటు మీరు కూడా చేయి కలిపితే, మీరు కూడా చేయగలిగితే ఇంకా బలమైనటువంటి సేవ, బలమైనటువంటి సహాయాన్ని, బలమైనటువంటి ఒక ప్రోత్సాహాన్ని మనం ఇవ్వగలుగుతామని నేను ఈ యొక్క మాటలు చెప్తున్నాను. దయతో మీరు నన్ను తప్పుగా అనుకోవద్దండి. మీరు విశ్వాసులైనా, సంఘ కాపరులైనా, సంఘ నాయకులైనా, మరి ఎవరైనప్పటికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో 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 వేడుకునేటువంటి మాట ఏంటనంటే, ప్లీజ్ దయతో మీరు కూడా మరి ఆ ప్రాంతంలో ఒకవేళ మీరు ఎవరైనా అవసరతలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా చూసినా మీరు దయతో వారికి సహకరించండి. లేదనంటే నేను చేసేటువంటి కార్యక్రమాలు, నేను చేసేటటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మీరు కూడా పాలిభక్తులు కావాలనంటే దయతో మిమ్మల్ని కూడా మీకు కనిపించేటువంటి నెంబర్లకి నాకు ఫోన్ చేయవలసిందిగా, కాంటాక్ట్ అవ్వాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. మరి ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నా యొక్క ఆత్మీయ సేవకులు డాక్టర్ విజయబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఫర్ యువర్ కన్సర్న్ టువర్డ్స్ అవర్ పీపుల్, జార్ఖండ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్.